నమస్తే అండి బోస్ కుమారి. రాయపాటి అరుణ గారు, జనసేన శివంగ్. జనసేన పార్టీలో తన టాలెంట్ తోటి, అంటే ఆమెకున్నటువంటి టాలెంట్ని జనసేన పార్టీ గుర్తించి ఆమెకి స్పోక్స్ పర్సన్గా పదవి ఇవ్వడం జరిగింది. అంటే టాలెంట్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి శివంగిని జనసేన పార్టీకి ఎంతో నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతోటి సేవ చేస్తున్నటువంటి రాయపాటి అరుణ గారిని మెగా ఫ్యాన్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మరి తప్పు పట్టడం, ఆమెని ట్రోల్ చేయటం నిజంగా చాలా బాధకరం. జరిగినటువంటి సంఘటన ఏంటి, ఎప్పుడో ఒక 6-7 నెలల క్రితం జరిగినటువంటి డిబేట్లో ప్రజారాజ్యానికి సంబంధించి మాట్లాడినటువంటి సందర్భం. అంటే అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ ఉంది అనేటువంటి విధంగా మాట్లాడటం. ఇదే విషయాన్ని నేను కనీసం ఇదే సేమ్ డిటో నేను కనీసం 100,000 సార్లు మాట్లాడుంటాను. అంటే ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఇప్పటికీ ఉందని. ఇదే విషయాన్ని పెద్ద పెద్ద అంటే ఫేమస్ అయినటువంటి జనసేనలో ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కూడా ఇదే మాట మాట్లాడారు. ఈరోజు కూడా అదే మాట మాట్లాడతారు, ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఇప్పటికీ ఉందని. అసలు ఇవన్నీ ఎందుకు, పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఉంది, ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఉంది కాబట్టే 0 నుంచి కాదు 100-100 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. మరి ఇంత విషయం తెలిసి కూడా ఎవరో ఇది ఒక బిట్ కట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకొని అసలు రాయపాటి అరుణ గారు ఇంతకాలం నుంచి ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయం కూడా విచక్షణ మర్చిపోయి ట్రోల్ చేశారనంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం, దుర్మార్గం ఇంకోటి ఉంటుందా, నీచమైనటువంటి విషయం కూడా ఇంకోటి ఉంటుందా? ఎందుకని అంటున్నానంటే చీలిక తేవటం, అంటే ఫ్యాన్స్ బేస్ మీద దెబ్బ కొట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం మీద పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు 2 బలాలు ఏర్పడ్డాయి. ఒకటి ఫ్యాన్ బేస్, అంటే అభిమానులు కార్యకర్తలుగా మొత్తం మారిపోయారు. 2, సామాజిక వర్గం మొత్తం మారిపోయి జనసేన వెనక నిలబడింది. ఈ 2 బలమైనటువంటి శక్తులు, ఈ 2 విడగొట్టాలి. కాబట్టి కాపు సామాజిక వర్గంలో చిలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ లాంటి వాళ్ళని ఉపయోగించారు, ఇంకా ఏం ఉపయోగిస్తారో తెలియదు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఫ్యాన్స్లో చిలికి తేవాలి. ఫ్యాన్స్లో చిలికి తేవాలంటే ఎవరు నడిన పెట్టినా కూడా ఇది కుదరదు. కుదిరేది ఏంటి, రాజకీయంగా చెలిదు. ఒకళ్ళ అల్లుఅర్జును లేకపోతే ఇంకొకరిని పెడితే, లేదా వేరే హీరోలకు సంబంధించి పెడితే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది హీరోలు లెక్కపోద్దు. కానీ రాజకీయంలో చిలికి రావాలి అంటే అది చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య పెట్టాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అంటే రాయపాటి అరుణ గారు మాట్లాడింది ఏంటి అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకోకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తించారనంటే, అంటే మీలో చిలికి తేవటం ఎంత ఈజీ తెలుసా వాళ్ళకి? అంటే వాళ్ళకి తెలుసు ఆయల్లో చిలికి తేయటం ఎంత పని, అసలు చాలా సింపుల్. ఏదో చిరంజీవి గారు అన్నారని, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నారని, చిరంజీవి గారు సంబంధించినటువంటి వాళ్ళను ఏదో 2 పోస్టులు పెడితే వాళ్ళే రెచ్చిపోయి వాళ్ళే కొట్టుకుంటుంటారు. మనం ఎంజాయ్ చేయొచ్చు, చలి కాకొచ్చు, బయట నుంచొని ఒక వినోదం చూడొచ్చు అనేటువంటి కోణంలో, అంటే మేలుకి మేలు, వినోదానికి వినోదం. అట్లాగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని, మీ మైండ్ సెట్ని అడ్డం పెట్టుకొని దెబ్బ కొట్టి చిలికి తెచ్చేటువంటి ప్రయత్నం, ఇంత చిన్న సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయారు మీరు? అదంత సిల్లీ థింగ్. ఇలాంటి విధానంలో రాయపాటి అరుణ గారు బయటకు వచ్చి దీని మీద, అంటే ఎంతో బిజీగా ఉంటారు, పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కృషి చేస్తున్నారు, ఇలాంటి బిజీ టైంలో కూడా మరి ఆమె బయటకు వచ్చి దీని మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇది చాలా దుర్మార్గకరమైన విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం ఆమెకి మాత్రం. కేవీఎల్ క్రియేషన్స్ తరఫున చెప్తుంది ఏంటంటే రాయపాటి అరుణ గారికి, మేడం మీరు చాలా నిజాయితీ పరులు, నిబద్ధతగా జనసేన బలోపేతం కోసం మీరు అహర్నిశలు కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీకు సంబంధించి చాలా చాలా పెద్దవాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కానీ నోరెత్తితే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తే రోజా గారు ఉన్నారు, రోజా గారి దృష్టిలో మీరున్నారు ఖచ్చితంగా, ఉండకుండా ఏముంటారు. మీ గురించి మాట్లాడితే మీరు నైట్కి ఇంకా పెద్ద అయిపోతారు, పెద్ద ఫేమస్ అయిపోతారు. ఇప్పటికే ఉన్నారు, ఇప్పటికే తట్టుకోలేకపోతున్నారు. ఇంకంటే మీ పెద్దవాళ్ళు టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేశారనంటే మీ దెబ్బకు వాళ్ళు తట్టుకోలేరేమోననే భయంతో వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంత టాలెంట్ ఉండి టాలెంట్ని నమ్ముకొని ఎదిగినటువంటి వ్యక్తులు మీరు. మీరు దేనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. మిమ్మల్ని నమ్మింది జనసేన పార్టీ అధినాయకత్వం. వాళ్ళకి మాత్రం మీరు నిజాయితీగా, నిబద్ధతతోటి, అంటే అకౌంటబిలిటీగా ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతాదంతా అనవసరమైనటువంటి విషయం. మీరేంటో జనసైనికులకి, నిజాయితీ కలిగినటువంటి జనసైనికులకి అందరికీ తెలుసు. చీలికి తెచ్చేటువంటి ప్రయత్నం, అంటే చిన్న చిన్న ఎమోషన్స్కే, అంటే రెచ్చిపోయేటువంటి విధంగా, ఇది నష్టమే తప్ప లాభమే ఉంటుంది,
ఆలోచించాలా, నిలబడి ఆలోచించాలి. ఇది రాజకీయం, ఇది సినిమా కాదు. రాజకీయంలో చాలా కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఏదైనా జరిగినప్పుడు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా, ఆలోచించి ఏదైనా చేయాలా, ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలా, అదే రాజకీయం అంటే. అంత ఓపిక లేకపోతే, అంత విధానం లేకపోతే మరి చిలికి తేవడం చాలా ఈజీ. విఘ్నతతో ఆలోచించండి. రాయపటిఅరుణ గారు, మీకు ఇప్పటికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అండి. మీరు ఇలాగే కంటిన్యూ అయిపోండి. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరి సపోర్ట్ మీకు ఉంటుంది.